స్థాయి. విజయనగరం జిల్లా నెల్లిమల్ల రామతీర్థం ఇప్పుడు పొలిటికల్ హాట్స్పాట్గా మారిపోయింది. అక్కడ శ్రీరాముని తల నరికివేశారు అనేది ఇప్పుడు పొలిటికల్గా రచ్చనే రేపుతోంది. ఒకవైపు ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఇదొక మతపరమైనటువంటి కుట్రను లేవదీస్తూ ఉన్నారు, రాష్ట్రంలో అల్లకొల్లాలను చేయడానికి ప్రయత్నిస్తున్నారనేది విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రభుత్వంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆ వ్యాఖ్యలు ఎలా అంటారు అనేది ఇప్పుడు లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు రామతీర్థానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన్ని రామతీర్థం టెంపుల్లోకి వెళ్లకుండా అడుగడుగున ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు అదే ఒక అస్త్రంగా ప్రయోగిస్తోంది తెలుగుదేశం పార్టీ. మరోవైపు చంద్రబాబు నాయుడు రామతీర్థం వెళ్ళినటువంటి అదే సమయంలో విజయసాయి రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనుచరులతోటి అక్కడికి వెళ్ళటం జరిగింది. విజయసాయి రెడ్డి మీద కొంతమంది దుండగులు చెప్పులు రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక రణరంగంగానే నిన్నంతా కూడా సాగింది. అదంతా చల్లారక ముందే ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు బొత్స సత్యనారాయణ అలాగే వెల్లంపల్లి శ్రీనివాస దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరు కూడా ఇప్పుడు రామతీర్థానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక వైపు సవ్యసక్ష క్షేత్రాధిపతి అలాగే సవ్యక్షేత్రం పీఠాధిపతి అయినటువంటి శివస్వామి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ ఉన్నారు. మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు. ఇప్పటివరకు దాదాపు 124 దేవాలయాల్లో అనేక విగ్రహాలను ధ్వంసం చేశారు అనేది ఇప్పుడు మత పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అధికారికంగా కూడా ఇటీవల కాలంలో అనేక దేవాలయాల్లో అలాగే విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి సంఘటనలు జరిగాయి. దీని మీద ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఎవరైనా సరే క్షమించేది లేదు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇంకొక వైపు రామతీర్థం సంఘటన మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర హోంశాఖ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విగ్రహాల ధ్వంసం అలాగే ఆలయాల కూల్చివేతలకు సంబంధించి వివరణ కూడా కోరడం జరిగింది. నివేదికను ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని కూడా కోరడం జరిగింది. అలాగే డీజీపీకి కూడా ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది, హిందూ మతం మీద ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు కుట్ర జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. అంతేకాదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు వెళ్తుండగా మళ్ళా 5వ తారీఖు జనసేన బీజేపీ కలిసి మళ్ళా చలో రామతీర్థం ప్రోగ్రామ్ను పెట్టారు. 4వ తారీఖు మత పెద్దలు మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు ఒక ఆమరణ నిరాహార దీక్షకు చేపట్టి ఒక ర్యాలీ తీయబోతున్నారు. ఇలా మొత్తం మీద అయితే రామతీర్థం ఒక హాట్స్పాట్గా మారిపోయింది, పొలిటికల్ హాట్స్పాట్గా. దేవాలయాలని దేవుళ్లను కేంద్రంగా చేసుకొని ఇప్పుడు రాజకీయాలను రసవత్రంగా మార్చేశారు ఏపీలో ఉండేటువంటి రాజకీయ పార్టీల నేతలు. అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయం మామూలు జనాలకి సామాన్యులకు మేధావులకి అసహ్యం కలిగించేలా చేస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం కూడా జరిగింది. కానీ ఆనాడు ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ విగ్రహాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడలో తొలగించినటువంటి ఘటన సందర్భంగా ఆనాడు మఠాధిపతులు పీఠాధిపతులు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేశారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఆనాడే హిందూ దేవాలయాలను కూల్చివేస్తూ ఉన్నారు అనేది కూడా ఒక పెద్ద రాద్ధాంతం జరిగింది. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ లేదా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో కానీ కొన్ని చెయ్యరానేటువంటి పూజలు క్షుద్ర పూజలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డైమండ్ రింగ్ మాయమైపోయింది అనేది కూడా ఆనాడు ప్రచారం విస్తృతంగా చేసింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులను పక్కదోవ మళ్లించారనేది కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి హిందూ మతాన్ని మీద కుట్ర జరుగుతుంది అనేది ఒక కోణం నుంచి ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులు టికెట్లలో వెనక కూడా జెరూసలం యాత్రను ప్రమోట్ చేసింది ఆనాడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశాల కన్నా కూడా మిన్నగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మతపరమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కానీ దాన్ని భూతత్వంలో పెట్టి కొన్ని సంఘటనలు చూపిస్తూ ఉంటే కొన్ని మాత్రం నిజంగానే జరుగుతూ ఉన్నాయి. రామతీర్థం శ్రీరాముని యొక్క మెడను తీసుకెళ్లి తెగనరికి తీసుకెళ్లినటువంటి దుండగలు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి.
అది మరకు ముందే మళ్ళా గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, అక్కడ ఉండేటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేశారు, గణేష్ టెంపుల్కి మలం పూసి అపచారం కూడా కలిగించారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా మతపరమైనటువంటి కుట్ర జరుగుతుంది అనేది ఇప్పుడు హిందూ మత పెద్దలు చెప్తూ ఉన్నారు. దాన్ని అందుపుచ్చుకునేందుకు బీజేపీ కూడా ముందుకు వస్తుంది. బీజేపీ ఇప్పుడు తన వంతు రాజకీయాన్ని చేయడానికి ముందుకు వస్తుంది ఏపీ కేంద్రంగా చేసుకొని. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఈ మతపరమైనటువంటి రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు పరాకాష్ఠకు చేర్చేందుకు ఇప్పుడు బీజేపీ జనసేన పార్టీ కూడా రెడీ అవుతున్నాయి. 5వ తారీఖు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు, హిందూ మత పెద్దలు కూడా కొంతమంది కలిసి 5వ తారీఖున రామతీర్థం వెళ్ళబోతూ ఉన్నారు. దీంతో మతపరమైనటువంటి అంశం ఒక పరాకాష్ఠకు ఏపీలో చేరినటువంటి క్రమంలో అక్కడ మత కల్లోహాలు రేగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కూడా ఎప్పటికప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి అంశాల మీద చాలా క్లీన్గా దృష్టి పెట్టింది. డీజీపీని అలాగే అక్కడ ఉండేటువంటి చీఫ్ సెక్రటరీని ఇద్దరిని కూడా అలర్ట్ చేసింది, ప్రత్యేకమైనటువంటి నివేదికను కూడా ఇవ్వాలని చెప్పి కూడా కోరింది. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అనే ఒక ముద్ర వేసి క్రిస్టియన్గా చూపించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. బీజేపీ, జనసేన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు ఒకటిగా వ్యవహరిస్తున్నాయి అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్నటువంటి అంశం. సో మొత్తం మీద దేవాలయాలను కానీ, దేవుళ్ళను కానీ, దేవతా విగ్రహాలను కానీ వేటిని కూడా రాజకీయాల్లోకి రాకుండా ఆపగలిగేటువంటి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నారు. వాళ్ళనే కేంద్రంగా చేసుకొని ఈ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రాజకీయాలు చేస్తున్నారు. అసలైనటువంటి సమస్యలను పక్కన పెట్టేసి మతపరమైనటువంటి అంశాలను ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్లే రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశాలే బయటకు వచ్చాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి అంశాలే బయటకు వస్తున్నటువంటి తరుణంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రధానమైనటువంటి పార్టీలు ఏపీ కేంద్రంగా చేసుకొని ఏ విధంగా ఈ విగ్రహాలు దేవాలయాలను కేంద్రంగా చేసుకొని లబ్ధి పొందాలనుకుంటున్నాయి, ఎంతవరకు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది, అసలు ఏపీలోనే ఎందుకు మతపరమైనటువంటి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కేవలం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ఇలాంటి అంశాలు కారణంగా అస్త్రాలుగా ప్రయోగిస్తూ ఉన్నాయా ప్రత్యర్థి పార్టీలు, లేదా దీంట్లో నిజంగానే విజయసాయిరెడ్డి ఎంపీ చెప్పినట్టు కుట్రకోణం ఉందా? నిజంగా కుట్రకోణం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు నిమ్మకుండిపోతూ ఉంది? మొత్తం టోటల్ యంత్రాంగం ప్రభుత్వం చేతిలో ఉంటుంది, నిఘా వర్గాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఇన్ని దేవాలయాలు, ఇన్ని విగ్రహాలు కూల్చివేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 124 టెంపుల్స్ కానీ విగ్రహాలను కానీ ధ్వంసం చేశారనేది హిందూ మత పెద్దలు చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ధ్వంసం జరుగుతున్నప్పుడు, మతపరమైనటువంటి కుట్రలు జరుగుతున్నప్పుడు, హిందూ మతానికి అపచారం జరుగుతున్నప్పుడు ఇంతకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? కేవలం రామతీర్థం సంఘటన తర్వాత అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు, మత పెద్దలు వచ్చి అక్కడ ధర్నాలు, ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలకు దిగినటువంటి తరుణంలో మాత్రమే ఆయన ఎందుకు స్పందించారు? ఇంతకాలం పాటు నిమ్మకుండా ఎందుకు ఉండిపోయారు? మరోవైపు మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని అంతర్వేది మందిరం తగలబడితే ఏమైంది, అంతర్వేది రథం తగలబడితే ఏమైంది, మరొక కొత్త రథం తయారు చేసుకుంటామని చెప్పి ఆయన అన్నాడు. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చెయ్యిని నరికేస్తే ఏమైంది, విగ్రహమే కదా అది, మళ్ళీ విగ్రహం చేయించుకోవచ్చు అని ఇలాంటి వ్యాఖ్యలు మంత్రులు చేస్తూ ఉన్నారు. మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా ప్రతిపక్షాల మీద విరుచుకుపట్టడం తప్పితే జరుగుతున్నటువంటి నష్టాన్ని, జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి దాఖలు లేవు. దీంతో అటు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఉదాసీనంగా వ్యవహరించారు. కాబట్టి ఇవాళ ఏపీ కేంద్రంగా చేసుకొని హిందూ సంస్థలు, హిందూ మత పెద్దలు ముందుకు వచ్చినటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా కూడా ఏపీలో ఎందుకు హిందూ దేవాలయాలు, హిందూ విగ్రహాల మీద కుట్ర జరుగుతుంది, ధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ మత కల్లోలాలకు కారణం ఏమై ఉంటుంది అనే దాని మీద దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ రాజకీయ పార్టీలకు కేవలం హిందూ మతం, విగ్రహాలు, హిందూ దేవాలయాలు ఇవే టార్గెట్గా చేసుకుని రాజకీయాలు చేస్తారా, లేదా ఏపీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా? ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేయకపోతే అక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ రాజకీయ పార్టీలకు, పార్టీలకు అతీతంగా ఎలాంటి బుద్ధి చెబుతారనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ రూపంలో
కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.